మూడవ తరగతి తెలుగు ఆరవ పాఠం మేమే మేకపిల్ల డే 6 ఆరవ రోజు శుభోదయం పిల్లలు నిన్న ప్రశ్న జవాబులు చూసాం కదా ఇప్పుడు చదవటం వ్యక్తపరచటం అంటే పైకి తెలియజేయటం కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో పాఠంలో గుర్తించి రాయండి పాఠాన ఆల్రెడీ ఆలకించాం కదా ఈ మాటలు ఎవరు అన్నారు ఎవరితో అన్నారో చెప్పాలి ఎవరికి ఈ మాటలు మాట్లాడారు ఎవరితో మాట్లాడారో చెప్పాలి మనం ఒకటవ వాక్యం చూడండి అమ్మా అమ్మో నాకు తీరిక లేదు ఢిల్లీకి పోవాలి రాజును చూడాలి ఈ మాట ఎవరు అన్నారు మేకపిల్ల అన్నది కదా ఎవరితో అంది ఏరుతో అన్నది ఎవరు అన్నారమ్మా మేకపిల్ల ఎవరితో అన్నది ఏరుతో అన్నది మేకపిల్ల ఏరుతో అన్నది మీరు పైన దాన్ని కూడా రాయండి కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో పాఠంలో గుర్తించి రాయండి అన్నది రాయండి ఈ వాక్యం రాసి జవాబు కూడా రాయండి కొంచెం నాలుగు పుల్లలు ఎగదోయమ్మా ఈ మాట ఎవరు అన్నారు మంట అన్నది మంట మేకపిల్లతో అన్నది ఎవరు అన్నారమ్మా మంట మేకపిల్లతో అంది కొంచెం నాలుగు పుల్లలు ఎగదోయమ్మా అని మూడవ వాక్యం ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటా నాతో రా చూపిస్తా ఎవరన్నారు వంట మనిషి అన్నాడు ఈ మాటను వంట మనిషి మేకపిల్లతో అన్నాడు వంట మనిషి మేకపిల్లతో అన్నాడు నాలుగవది చూసావా మరి నీవు ఎవ్వరికి సహాయం చేయలేదు మరి నీకెవరు సహాయం చేస్తారు ఈ మాట గాలి అన్నది గాలి మేకపిల్లతో అన్నది గాలి మేకపిల్లతో అన్నది మీరు పాఠాన్ని బాగా మీరు ఆలకించి ఉండుంటే ఎవరు ఎవరితో అన్నారన్న విషయం సులభంగా మీకు తెలుస్తుంది చక్కగా వాక్యాన్ని జవాబుల్ని కూడా రాసుకోండమ్మా తర్వాత పేరా ఇచ్చాడమ్మా కింది పేరాను చదవండి కింది ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి పైన ఏమైతే ఇచ్చాడో ముందు దాన్ని స్పష్టంగా చదవండి అర్థమయ్యాలా ప్రశ్నలకు జవాబులు రాయమన్నాడు పేరా ఇచ్చాడట పేరాలో మనకి ఏం కనిపిస్తున్నాయి చూడండి పక్షులతో పాటు కూరగాయలు కూడా చక్కగా రెక్కలతో ఎగురుతున్నాయి క్యారెట్ బెండకాయ వంకాయ గుమ్మడికాయ ఇవన్నీ కూడా కదమ్మా మరి ఏంటో ఆ వింత ఏంటో మనం కూడా చూద్దాం మరి ఇప్పుడు ఎప్పుడైనా సరే పేరాను మీరు అర్థమయ్యేలా చదివితే ఆ దాని ప్రశ్నలకు జవాబులు కూడా మీకు సులభంగా వచ్చేస్తాయి చూడండి అనగనగా ఒక కూరగాయల తోట ఆ తోటలోని కూరగాయలకు పక్షుల్లా ఎగరాలని కోరిక వనదేవత వరంతో వాటికి రెక్కలు వచ్చాయి అయితే ఒక కూరగాయల తోట ఉంది కూరగాయల తోట అంటే ఏంటమ్మా ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ కూడా పండే తోట ఒకటి ఉందట ఆ తోటలోని కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ ఏమనిపించిందట మనం కూడా పక్షుల్లాగా రెక్కలు వచ్చి ఎగిరితే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాయట అని వనానికి దేవత ఉంటుంది ఈ అడవికి సంబంధించిన దేవతను వనదేవత అని చెప్పేసి అంటాం అనమాట ఆ వనదేవతని వేడుకొనగా వనదేవత వరం ఇచ్చింది ఏమని సరే మీకు రెక్కలు వస్తాయి మీరు కూడా ఎగురుతారు అని చెప్పేసి అని రెక్కల్ని ఇచ్చింది వనదేవత ఎవరికి కూరగాయలకి కూరగాయలు ఎగరడం ప్రారంభించాయి ఎప్పుడైతే రెక్కల్ని ఇచ్చిందో వనదేవత కూరగాయలు ఎగరటం ప్రారంభించాట ఎగరటం మొదలు పెట్టేశాయి వెంటనే దొండ కాకర మిరప హుషారుగా ఎగిరాయి దొండకాయ కాకరకాయ మిరపకాయలు ఉన్నాయి కదా ఇవి చాలా బాగా చాలా ఉత్సాహంగా చాలా ఎక్కువగా చాలా ఏంటది ఎనర్జెటిక్గా ఎగిరిపోయాయి అనమాట సొరకాయ గుమ్మడికాయలు ఎగరలేక ఆయాసపడుతున్నాయి మరి గుమ్మడికాయ సొరకాయ ఎలా ఉంటాయమ్మా బరువుగా ఉంటాయి కదా గుమ్మడికాయ కూడా ఆనపకాయ పొడుగ్గా ఉంటుంది కదా సొరకాయ అంటారు అన్నమాట పొడుగ్గా ఉంటుంది కదమ్మా ఆనపకాయ దాన్ని సొరకాయ అంటారు అవి రెండు కూడా బరువుగా ఉంటాయి కాబట్టి ఏమైంది అవి ఎగరలేక ఎగరలేకట ఆయాసపడిపోతున్నాయంట చూడండి బరువుగా ఆ మాత్రం ఊళ్ళో ఉన్న మనుషులు చూడండి మెట్లు అయ్యి ఎక్కాలంటే ఎక్కగలరా ఆయాస పడిపోతూ ఉంటారు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం హుషారుగా ఎక్కేస్తూ ఉంటారు కదా అలాగా క్యారెట్ ముళ్ళంగి బెండ చక్కెర్లు కుడుతూ ఎగురుతున్నారు ఇంకా క్యారెట్ ముళ్ళంగి బెండ ఇవన్నీ ఇంకా తేలిగ్గా ఉంటాయి కాబట్టి అవేం చేసేస్తున్నాయంటే ఇంకా ఓ గిరగరా గిరగరా తిరిగిస్తూ ఎగిరిపోతూ ఉన్నాయంట అంతలో ఒక పక్షుల గుంపు కూరగాయలపై దాడి చేసింది అయితే ఎప్పుడైతే ఇలా ఎగరటం మొదలుపెట్టాయో పక్షులు కనిపించింది పక్షులు ఏం చేస్తూ ఉంటాయి ఏమన్నా సరే తినుబండారాలు ఏమన్నా ఉన్నాయి తినటానికి ఉన్నాయంటే అవి పొడుచుకు పొడుచుకు తినేస్తూ ఉంటాయి కదా వాటికి వింతగాని
అనిపించింది, ఏ రకరకాల రంగులతో ఉన్నాయి, తినేలా కూడా ఉన్నాయి అని చెప్పేసి ఏమనిపించింది, పక్షులన్నీ వచ్చేసి కూరగాయలపై దాడి చేయటం మొదలు పెట్టాయి, వాటిని ముక్కులతో పడవటం మొదలు పెట్టాయి. పక్షులు పొడుస్తుంటే తప్పించుకోవడానికి కూరగాయలు నా తెప్పలో పడ్డాయి. అయితే ఎప్పుడైతే ఈ పక్షులు ఎగురుకుంటూ వచ్చా ముక్కులతోని కాళ్ళతోని పొడి చేస్తూ కాళ్ళతో రక్కేస్తూ ఉన్నాయో వీటికట చాలా ఇబ్బంది, నానా తిప్పలు చాలా ఇబ్బందులు పడిపోయాట, చాలా ఇబ్బందులు పడిపోయాయి వాటిని తప్పించుకోవడానికి. చివరికి ఎలాగోలా తప్పించుకోవడానికి తోటలోకి చేరాయి. ఇక్కడికి ఎలాగైతేనే వాటి తోటకు వచ్చేసాయి, వాటి కూరగాయల తోటకు వచ్చేసాయి. వచ్చేసి అన్నాయి, వనదేవతను ప్రార్థించి తమకు రెక్కలు వద్దన్నాయి. అప్పుడు వనదేవత దగ్గరికి వచ్చి, అమ్మ తల్లి మాకు రెక్కలు కావాలనుకున్నాం కానీ రెక్కల వల్ల మాకైతే ఏ ఉపయోగం లేదమ్మా, మాకేమి వద్దు అని చెప్పేసి అన్నాయట. తిరిగి వాటి యథాస్థానానికి చేరిపోయాయి. అప్పుడు తిరిగి మళ్ళీ ఏమయ్యా, వాటి రెక్కలన్నీ పోయాయి. రెక్కలన్నీ పోయిన తర్వాత అవి మళ్ళా ఎప్పుడు ఎలాగుండేవో ఆ విధంగానే తోటలో ఉన్నాయి. దేవుడికి తెలుసు ఎవరికి ఏమిస్తే బాగుంటుంది, ఎవరికి ఏమి ప్రత్యేకతలు ఇవ్వాలి అన్నది. ప్రతి ఒక్కరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. మన లోపాలని చూసి మనం బాధపడకుండా మనకున్న వాటిని చూసి మనం గర్వించి దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. సరేనమ్మా. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. పై పేరాలో ఉన్న కూరగాయల పేర్లు రాయండి. ఏమేం కూరగాయలు ఇచ్చాడో పేర్లు రాయమన్నాడు. దొండ, కాకర, మిరప, సొరకాయ, గుమ్మడి, క్యారెట్టు, ముళ్ళంగి, బెండ, ఇవి కూరగాయల పేర్లు. మనకి పేరాలో ఇచ్చిన కూరగాయల పేర్లు ఇవి. తర్వాత కూరగాయలకు కలిగిన కోరిక ఏమిటి? ఏం కోరిక కలిగింది వాటికి? ఎగరాలని కోరిక కలిగింది. కూరగాయలకు పక్షుల్లా ఎగరాలని కోరిక కలిగింది. కూరగాయలకు పక్షుల్లా ఎగరాలని కోరిక కలిగింది. మూడవ ప్రశ్న, కూరగాయలు చివరకు వనదేవతను ఏమని ప్రార్థించాయి, ఏమని వేడుకున్నాయి? కూరగాయలు తమకు రెక్కలు వద్దని వనదేవతను ప్రార్థించాయి. మాకు రెక్కలు వద్దు తల్లి అని చేసి ప్రార్థించాయి. నాలుగవ ప్రశ్న, పక్షులు కూరగాయలను ఏమి చేశాయి? పక్షులు కూరగాయలను పొడిచాయి. ఏం చేశాయి? పొడిచాయి. ముక్కుడుతో నది కూడా పొడిచాయి.